పది రోజుల క్రితం వచ్చారు గురుగారు ఒకడు, గురుజీ రెండు, గురుగారు వీడు సుధీర్ గారు. వీళ్ళని చాలా నేను కావాలనే నాకు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దే ఆర్ లైక్ మై సన్స్. మా పిల్లల ఏజ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది వీళ్ళ ఏజ్ కూడా. ఇవాళ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక్కొక్కళ్ళు అప్రోచ్ అయిన విధానం ఏమి యాక్ట్ చేశారండి మామూలు కాదు అని రావడంతోనే, గురుగారు మీరు ఏంటి అసలు ఎంత స్లిమ్గా అయిపోయారు? నేను డెఫినెట్గా వస్తాను రా అన్నాను. ఫస్ట్ పాయింట్ అడగండి కావాలంటే అనగానే అలాగే గురుగారు అంటే దొరికిపోయాం ఏంటి అన్నట్టు వాడు ఎక్స్ప్రెషన్. అంటే వాడు నేను ఇటు తిరిగి వీడితో మాట్లాడుతున్న వాడు ఎందుకు నేను ఎందుకు ఆయనకి అంతా తెలిసిపోద్ది అర్థమైపోద్ది ఎందుకు అట్లా అని వాడు కంగారుగా చెప్పేశాడు. పాపం అసలు చాలా అసలు మీరు మొన్నండి అలవై కుటుంబంలో ఒక్క నిమిషం కనపడారు సూపర్ అని ఇంకా లాగుతున్నాడు. వద్దు 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 నేను వస్తా అని చెప్పాను. అది అయిపోయింది. ఆ తర్వాత శనివారం సాయంత్రం ఫోన్ చేశారు, గురుగారు ప్రొడ్యూసర్ గారు కుదరదంటున్నారు, నెక్స్ట్ సాటర్డే సండే పెట్టుకుందాం సార్ అన్నారు. అని ఎవడు ఇంటికి రాలా ఫోన్లోనే. అప్పుడు వచ్చి మళ్ళీ ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో ఏంటో మరి తెలియదు. ఎందాక అందుకనే ఆడు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చి రాదు సరే సుధీర్ అన్నారు. ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారంటే అంత ఇవ్వలేడు కదా కబుక్క రాలేకపోయాడేమో నేను అనుకున్నాను. మొత్తానికి వచ్చి ఇవాళ్ళు అన్నారు. అది అయిపోయింది. ఫోన్లే కుదరదు ఒక్కోసారి దానికే ఉందిలే అనుకున్నాను. ఇప్పుడు పొద్దున సాయంత్రం 5 గంటలకి అంటే 5 గంటలకి రాజభవన్లో అట్ హోమ్ కార్యక్రమానికి వెళ్తున్నాను రా నేను, అందువల్ల నేను రాలేకపోవచ్చు అని అయ్యో భయసారి గురుగారు అని మళ్ళీ మధ్య మార్చేసి ఏదో చేసి షార్ప్గా మీరు 2 గంటలకు ఉండండి గురుగారు ఇక్కడ. ఎవరు రానది అది? మీరు 2 గంటలకు ఇక్కడ ఉండండి, మడత మచ్చం వేసుకొని పడుకోవచ్చు. మేము వాళ్ళు ఎవరందరూ రాగానే లేపేస్తాం మిమ్మల్ని. టీ తాగి మీరు స్టేజ్ ఎక్కొచ్చండి అన్నట్టు మాట్లాడు రంగస్థల కళాకారుడికి చెప్పాడు. చెప్పాడు సరే నేను అలాగేనండి దానికే ఉందిలేండి నేను యాక్సెప్ట్ చేశాను. ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఐ లవ్ దమ్, ఐ లవ్ కామెడీ, ఐ లవ్ కామెడియన్స్. మా కామెడియన్స్ నటించిన సినిమాలు సక్సెస్ అయితే అంతకంటే కావాల్సిందే ఉందనే అభిప్రాయంతో కరెక్ట్గా ఇతను నాడు చూసారా అంగుష్టమ నేను ఇతను చూసే గర్వపడుతుంటా నాకంటే పుట్టాడని. అదొక్క పాయింటే మనం చూడగానే జనరల్గా ఎవరన్నా చూస్తే ఏ గురుగారు ఏంటంటే మాట్లాడాల్సి వస్తుంది. మీరు చూడగానే ఏంట్రా అని చూసి అంటే మనం ఏదో పెద్ద ఆచారు బాహుళ్ళ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇతన్ని పంపించారు నా దగ్గరికి ఆ సార్ని తీసుకుని రండి అని. వీడు వచ్చాడు. వచ్చేసరికి ఇతను వచ్చాడనగానే రెడీ అయిపోయారనుకుని నేను రెడీ బయలుదేరి వచ్చేసాను గేట్ దగ్గరికి. మీరు కొంచెం లేట్గా బయలుదేరమన్నారు సార్ అన్నాడు. అడగండి నేను ఇదే అబద్ధం చెప్పట్లేదు జోక్గా చెప్పండి అనగానే వాడిని అదేంటి మరి రమ్మన్నారు కదా అన్నాను. వీడు సిగ్గుతో తలొచ్చుకుని ఇంకా కాసేపు నేను అలాగే స్ట్రైట్గా వాడి ఫేస్లో చూస్తే భూమి మీదకి తలపెట్టేటట్టున్నాడు. అయితే లాభం లేదని ఇతను పంపించేసిన తర్వాత సరే మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సుధీర్ నేను పర్లేదని చెప్పి ఆ తర్వాత మన పాత్రికేయ మిత్రులందరూ ఇక్కడ పక్కనే ఉన్నారండి వాళ్ళు రాగానే మీరు వద్దురుగానండి అన్నారు. అందుకని నేను కొంచెం లేట్గా వచ్చానని మీరు అనుకుంటారేమో దీని వెనకాల ఇంత చరిత్ర ఉందని చెప్తున్నాను మీకు అది. అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి పిలిచారు రండి మహాప్రభు అని. అప్పుడు ఫోన్లో కాన్వర్సేషన్ ఏంటో తెలుసా? గురువు గారు పొరపాటు అయిపోయింది గురుగారు. అసలు మరీ ప్యాథటిక్ ఒక క్లైమాక్స్లో ఒక అరబకెట్ బ్లడ్ కక్కుని మాట్లాడతారు చూడు ఒక హీరో. అలా జరుగుతుంది అనుకోలేదు గురువు గారు. వద్దురా వద్దు వచ్చేస్తున్నాను ఆందివేలో ఉన్నాను అని చెప్పి వీళ్ళని ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా. నిజంగా భోంచేసిన తర్వాత పండుకోకుండా వర్క్ చేసిన మొట్టమొదటి రోజే పోయింది నాకు. అప్పటి నుంచి ఇప్పుడు కాలేజీలో లెక్చరర్గా చేసిన దగ్గర నుంచి అయినా సరే మన ఇంట్లో మన పిల్లలు మన ఫంక్షను ఈ ఫంక్షను ఇంత చక్కగా దిగ్విజయంగా జరిగి సినిమా కూడా హిట్ అయ్యి మీ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మరి వేరే క్యాండిడేట్ని మార్చుకుంటే నన్నే పిలవండి. అదే మీరు గబుక్కునా అదే సెకండ్ టైం ఫోన్ చేశాడండి ఇతను. సెకండ్ టైం ఫోన్ చేయగానే ఏంటి క్యాండిడేట్ని మార్చారా అని అడిగా. అంటే మనకంటే బెటర్ వాడు దొరికాడు అనుకోండి మార్చేస్తాం కదా జనరల్గా. అతను వచ్చేస్తానన్నాడు అండి
మనకు అక్కడ ఏదో డేట్ కుదరలేదు, కొంచెం పోస్ట్పోయింది అని అంటారని ఎక్స్పెక్ట్ చేశాను. ఏమా మంజూసా, కొంతమంది అలా ఉంటారు, మనల్ని అడుగుతారు, మనల్ని అడిగి మనం ఓకే అనేలోపు ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు తగిలేని జనరల్గా అది పోస్ట్పోన్ అయిందండి అని చెప్తుంటారు. ఇది సహజంగా జరిగేది, అలాంటివి లేకుండా